నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామంలో టీఆర్ఎస్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. వరంగల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడికి నిరసనగా రాజగోపాలపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి యాదమల్లు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు ముక్కానిల్, సందీప్, రమేష్, నారాయణ, రమేష్, అక్షిత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిపై టీఆర్ఎస్ గుండాల దాడిని నంగునూరు మండల శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే తరుణంలో టీఆర్ఎస్ దాడులు చేస్తున్న విధానాన్ని చూస్తుంటే బీజేపీని ఈ రాష్ట్రంలో బలపడుతున్నాయని అర్థమవుతుంది. అందుకు సాక్ష్యంగానే మొన్న జరిగిన దాడిగా నంగునూరు మండల శాఖ అభివర్ణిస్తూ ఈరోజు నంగునూరు మండల శాఖ ఆధ్వర్యంలో రాజగోపాలపేట గ్రామంలో టీఆర్ఎస్ గుండాల దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. దానితో పాటుగా రాబోయే రోజుల్లో నంగునూరు మండల కేంద్రంలో మరియు నంగునూరు మండల గ్రామాల్లో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని మరియు దానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వరంగల్.